ఆగాపే స్వరము ఆగాపే స్వరము దేవునికి స్తోత్రములు అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం మరోసారి ఈ విధంగా మనం కలుసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం మరి చిన్న ప్రార్థన చేసుకుందామా దేవుని యొక్క వాక్యం వినే ముందు సిద్ధంగా ఉండాలా ప్రభు యొక్క మాటల ద్వారానే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం మరోసారి ఈ విధంగా మేము కలుసుకోవటానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు ఆయన ఈ సమయం ముందు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మా అందరితో మాట్లాడండి సమయం అందరినీ మాకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమే మంచిది దేవుని స్తోత్రములు ప్రభు నందు ప్రియ సహోదరి సోదరులారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మల్ని కన్న శారాని ఆలోచించండి అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతని పెక్కుమంది అవినట్లుగా చేసి తిని ఇక్కడ యెషయా ప్రవక్త అబ్రహాముని గురించి గుర్తు చేస్తున్నాడు మనకి అబ్రహాం గురించి ఆలోచన చేయమన్నాడు ఆలోచన చేస్తే అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా చేశాడో ఈరోజున నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ తండ్రి అయిన అబ్రహాం యొక్క సంగతి ఆలోచన చేయండి తండ్రి అయిన మీ తండ్రి అయినంటే ఇక్కడ ఇస్రాయేల్ సూచిస్తూ ఉంది దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క జనాంగానికి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంను దేవుడు చేశాడు ఎంత గొప్ప ఆధిక్యతను ఎంత గొప్ప దీవెన అబ్రహాం పొందాడో మనం చూసినట్లయితే నిజంగా దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు మరి దేవుని యొక్క మాటకి విధేయుడిగా దేవుని మాట వినటం ద్వారానే అబ్రహాం యొక్క జీవితం ఆశీర్వదించబడింది ఆది కాండంలో మనం చూస్తాం అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి 12వ అధ్యాయం మొదటి వచనంగా చూస్తే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు మరి నీ యొక్క దేశమును నీ స్వజనల్ని బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి రామని చెప్పినాడు ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి దేవుడు నిన్ను ఒక ప్రత్యేకించాలని దేవుడు కోరుకుంటున్నాడు అబ్రహాముని దేవుడు ఇసా అబ్రహాముని శారాని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క జనాంగముగా ప్రత్యేకమైనటువంటి యొక్క వ్యక్తులుగా ఈ లోకంలో ఆదాము ముదురుకొని జన్మి ఆదాము అవలోతి దేవుడి అనుగ్రహించిన దేవుని యొక్క మార్గాన్ని వారు ధిక్కరించడం ద్వారా ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపం వాళ్ళ ద్వారా ప్రవేశించి ఆ విధంగా మరి ఆ యొక్క జీవితంలో విస్తరించబడిన తర్వాత పాపం పెరిగిపోతూ ఉంటే ప్రత్యేకమైనటువంటి యొక్క ఒక జనాంగముగా దేవుడు ఎన్నుకోవాల్సి వచ్చింది ఈ లోకం అనేది ఈ లోకములో మనము ఉండాల్సిందే సముద్రంలో ఓడ ఉంటుంది కానీ ఓడలోకి నీరు రాకూడదు ఓడలోకి నీరు వస్తే ఓడ మునిగిపోతుంది ఓడ సముద్రంలోనే ఉండాలి అలాగే మనం ఈ లోకంలోనే ఉంటాం కానీ ఈ లోకం మనలోకి రాకూడదు అలాగే ఈ లోకంలోంచి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క జనాంగముగా చేసుకోవటానికి దేవుడు అబ్రహాముని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం అబ్రహాముని పిలిచినప్పుడు 12వ అధ్యాయం మనం ఆదికాండం మనం చదువుకున్నప్పుడు అక్కడ అబ్రహాముని పిలిచిన విధానాన్ని మనం చూస్తాం నీవు లేచి నీ దేశం నుండి నీ యొక్క బంధువుల యొద్ద నుండి యెహోవా అంటున్నాడు నీవు లేచి నీ దేవుని నీ దేశం నుండి నీ యొక్క బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళము దేవుడు ఒక అబ్రహాముని అబ్రహాముతో మాట్లాడుతున్న విధానం చూస్తే నీ దేశము నుండి నీ యొక్క నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి వారి యొద్ద నుండి నీవు లేచి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి
నేను చూపించే దేశానికి వెళ్ళు. అప్పుడు అతడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవు ఆశీర్వాదకరంగా ఉండు. నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. నీవు లేచి ఆ స్థలం నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు లెగవాలి, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. చూడండి, శారాను దేవుడు పిలిచాడు, వారిద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించి పెక్కు జనముగా చేశాడు. ఎంత ఆశీర్వాదం చూడండి. అందుకనే ఆలోచన చేయండి, మీ యొక్క తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచన చేయండి. అబ్రహాము మీకు ఆ విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడంటే దేవుని మాట వినటం ద్వారా, దేవుని మాట నమ్మటం ద్వారా. ఈరోజు నా ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని మాట వింటున్నావా? దేవుని నమ్మగలుగుతున్నావా? దేవుని నమ్మటమే నీతిగా ఎంచబడింది అబ్రహాముకి. దేవుని నమ్మటమే నీతి. ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినా దేవుణ్ణి నమ్మటం అనేది నీలో ఉన్నట్లయితే, దేవుని నీవు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. దేవునికి సమస్తం సాధ్యమే. ఈరోజున చాలామంది దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు లేచి, అనగా నీవు ఆ యొక్క స్థలం నుంచి విడిచిపెట్టాలి. నీ బంధువుల నుంచి, నీ దేశము నుండి దేవుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టమన్నాడు. ఎక్కడైతే మరి తన దేశంలో అన్యజనుల్లో ఉన్నాడు, విగ్రహారాధనలో ఉన్నాడు, దేవుని ఎరగనట్టింటి వారిగా ఉన్నారు, దేవుడు సృష్టించిన వాటిని పూజించే వారి మధ్య ఉన్నాడు, అటువంటి వారి మధ్య నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ లోకం నుంచి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకం నుంచి ప్రత్యేకంగా నీవు ప్రభు కొరకు జీవించాలి. అది దేవుని ఉద్దేశమైంది. కాబట్టి నువ్వు లెగవాలి. పరిస్థితులను బట్టి లోకం నుంచి నువ్వు లేచి దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడిస్తే ఆయన అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి, గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చినాడు. ప్రియ సహోదరుడ, అది దేవుని మాట వినటంలో అబ్రహాము అది నీతిగా ఎంచబడింది. దేవుని మాట వింటున్నావా? ఈ లోకంలో ఉన్నట్టుండే మనుషుల మాటలు వింటున్నావా? ఏది నీకు నీతి, ఏది నీకు నీతి అనిపిస్తుంది? మనుషుల యొక్క మాటలు మనం తీసుకున్నట్లయితే వాటి ద్వారా మనం ఎటువంటి దీవెన మనం పొందలేము. మనుషుల యొక్క మాట కాదు కదా, దేవుని మాట శక్తివంతమైంది. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు లేచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. పిల్లలు ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకు తెలియదు, శారాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు. దేవుడు లేగమన్నాడు, లేచి రామన్నాడు, లేచారు వాళ్ళు. యేసు ప్రభు తన శిష్యులు చేపలు పట్టుకునేటువంటి వారిని చూసినప్పుడు వారిని పిలిచాడు ఆయన, మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, మీ వలలు విడిచిపెట్టి రండి అంటే వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ఆయన మరి ఎలా ఉంటుంది ఆయనతో నడిస్తే? మన అవసరాలు తీరుస్తాయా? మన కష్టాలు తీరుతాయా అని అని ఆలోచన చేయండి. వాళ్ళు దేవుని మాట విన్నారు. అందుకనే దేవుడు చేపలు పట్టుకునేటువంటి వారిని భూమిని తలకిందులు చేయవారు ఎక్కడికి కూడా వచ్చారా అని ఆశ్చర్యపడేట్టుగా దేవుడు వారిని ఆశీర్వదించినాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారు అయ్యారు. దేవుని మాట విన్నటువంటి వారి జీవితాలు చాలా ఆశీర్వదించబడ్డి, దేవుని పిలిచినప్పుడు లోబడినటువంటి వారి జీవితాల్లో చాలా గొప్ప దీవులు చూస్తున్నారు. ఈరోజు దేవుని మాటలు వింటున్నా కానీ, నీవు ఆశీర్వదించబడని కోరుకుంటున్నా కానీ ఆయన మాట వినపోతే దేవుని ఆశీర్వాదాలను ఎలా పొందుతావు? ఆయన మాటలు వినపోతే ఎలాగ నువ్వు దీవించబడతావు? ప్రియ సహోదర సహోదరి, ఆశ అయితే ఉంది, కోరిక అయితే ఉంది, కానీ నీవు లేవాలి, ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి. నీ యొక్క పాప జీవితం నుంచి నువ్వు బయటికి రావాలి. యేసు ప్రభువు నువ్వు చూడాలి,
ఆయన వెంబడించాలి. అబ్రహాము యొక్క అబ్రహాముని గురించి ఆలోచన చేయను అన్నాడు. అబ్రహాము 75 సంవత్సరాలు అబ్రహాముకి. దేవుడు వాగ్దానం చేశాడు నీకు బిడ్డలిస్తానని. 25 సంవత్సరాలు అబ్రహాము దేవుని కార్యాలకు ఎదురు చూసినాడు. దేవుడు పిలిచిన తర్వాత 25 సంవత్సరాలు పట్టింది అతనికి తనకు కుమారుడు ఇవ్వటానికి. దేవుడు పరీక్షించాడు 25 సంవత్సరాలు. మరి నిజంగా ఆ విశ్వాసాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లిపోకోకుండా, దేవుని మీద ఉన్న నమ్మక ఎక్కడ తొలగిపోకోకుండా నిలకడగా విశ్వాసముతో అబ్రహాము ఉండటం ద్వారా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినాడు. మరి ఈ రోజున నీ విశ్వాసం ఎన్ని రోజులు ఉంటుంది? ఈరోజున నువ్వు ఎన్ని రోజులు దేవుని వెంబడిస్తున్నావు? 1 సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వెళ్ళిపోతుందా? ప్రారంభ దశలో ఎంతో ఆసక్తి ఉండొచ్చు, కానీ రాను రాను ఎలాగుంటుంది భక్తి, ఆ నమ్మకము, ఆ విశ్వాసము మరి నీ జీవితంలో కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాలను తప్పనిసరిగా చూస్తావు. దేవుడు పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు. మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన సమస్తము చేయగల దేవుడైనా నీవు పూర్తిగా విశ్వాసముతో నమ్మితే దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. మరి 5 సంవత్సరాలు తర్వాత శారా మరి గర్భవతే 90 సంవత్సరాలు వచ్చినప్పుడు కుమారుని కనలేదు. అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చినప్పటికి శరీరం ఉడిగిపోయినది. మరి దేవుడు ఉన్నది లేనిది ఉన్నట్లుగా చేయగల దేవుడని, మృతులను సజీవులుగా చేయగల దేవుడని నమ్మాడు. అబ్రహాము నమ్మాడు. కాబట్టి ఈ రోజున నమ్మకం అనేది నీలో కలగాలి. దేవుడు ఏదైనా చేయగలరు నా జీవితంలో, అది ఏ సమస్య అయినా, అది ఏ కష్టమైనా. నువ్వు చదివి చాలా కాలం అవుతుందేమో, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నావేమో, మరి 8 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నావేమో, ప్రార్థన చేస్తున్నావు కానీ కార్యం జరగట్లేదు అనుకుంటున్నావేమో, విశ్వాసంతో నమ్ము. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకరం చేస్తాడు. ఒక వ్యక్తి దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి కడుపులో బహు భయంకరంగా ఉబ్బురంగాను, తర్వాత ఆ కడుపులో గడ్డ ఉంది. ఆ గడ్డ ఉంది అయ్యా, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారు, నా కొరకు ప్రార్థిస్తారా అని అడిగారంట. ఆ దైవజనుడు, అయ్యా దేవుని మీద నీకు నమ్మకం ఉందా? ఉందయ్యా, నమ్మకం ఉంది, అయితే ప్రార్థన చేస్తా నీ కొరకు అని ఆ దైవజనుడు ప్రార్థించాడంట. ప్రార్థించి దేవుడిని స్వస్థపరిచాడు. ఎల్లయ్యా అని అన్నట్టు వెంటనే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కడుపులో ఉన్న గడ్డ ఉంది, కడుపంత వాపుగా ఉంది. విశ్వాసంతో నమ్మాడు, ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అయిపోయింది, ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మరుసటి ఆదివారం వచ్చింది. ఆ వరం అంతా గడ్డలాగి ఉంది అతనిలో. అతడు విశ్వాసంతో వెళ్ళాడు. దేవుని స్తుతిస్తున్నాడు, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచావు నాయన, నాకు ఆరోగ్యం ఇచ్చావు నాయన అని రోజు దేవుని స్తుతిస్తున్నాడు. ఆదివారం ఉదయకాలం లేచాడంట. ఉదయం లేచి ఈరోజు చర్చికి వెళ్ళాలి కదా, పెద్దలు వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఉదయం లేచి చూసుకుంటే తన కడుపులో ఎటువంటి ఆ బాధ కానీ ఆ గడ్డ ఉన్నట్లుగా అనిపించలేదు. తీరా చూస్తే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే కడుపులో ఏమి లేదయ్యా అని చెప్పారంట. మరుసటి వారం కల్లా అతడు స్వస్థపడ్డాడు. అతడు విశ్వాసంతో నమ్మి వెళ్ళాడు, దైవజనుడు ప్రార్థించాడంట, నమ్మకంతో వెళ్ళాడు. అంతే, వారు వచ్చే కల్లా అతనిలో సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా కనిపించినాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఈరోజున చాలామంది విశ్వాస జీవితంలో నమ్మకాన్ని, ఆ నమ్మకం కనుక నీలో ఉన్నట్లయితే అది ఎటువంటి సమస్య అయినా దేవుడు తీర్చగలడు, అది ఎటువంటి కష్టమైనా దేవుడు ఆ కష్టం నుంచి నిన్ను విడిపించగలడు. అబ్రహాం యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్య అది, భార్య యొక్క వయస్సు ఉడిగిపోయినది,
బిడ్డల కలగడానికి చాలా వారి వయసు ఒడిగిపోయిన స్థితిలో ఉన్నారు. అటువంటి యొక్క స్థితిలో ఉన్న వారిని దేవుడు పిలిచినప్పుడు దేవుని మీద ఎంతో నమ్మకంతో తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులు విడిచిపెట్టినాడు, తన ఇంటి వారిని కూడా విడిచిపెట్టినాడు. ఎంత అద్భుతమైన విషయం. ప్రియ సహోదర సహోదరి, దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఒక ముందు అడుగు వేస్తావో దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. అది వ్యాధి అవచ్చు, వ్యాపారం అవచ్చు, అలాగే ఉద్యోగం అవచ్చు, ఇంకా ఏదైనప్పుడు కూడా నీ జీవితంలో విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని నీ జీవితంలో చూస్తావు. అందుకనే అబ్రహాం యొక్క సంగతి ఆలోచన చేయండి అన్నాడు. అబ్రహాం గురించి ఆలోచన చేయమన్నా ఎందుకన్నాడంటే అబ్రహాములో ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని గురించి చూడండి. అబ్రహాములో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దేనికి శిల్పియు నిర్మాంసకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం అబ్రహాం చూశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, లేచి రామన్న లేచాడు, నడుస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు పిలిచాడంటే ఆయన నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. ఆయన ఈరోజున నేను ఎట్టి సమస్యల్లో, ఎట్టి శోధంలో, ఎట్టి కష్టాల్లో ఉండవో నాకే తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శ్రమ నుంచి దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. నీ కుటుంబ సమస్యలన్నింటినీ కూడా తొలగించాలనుకుంటున్నాడు. అది కోర్టు కేసులు అయినవచ్చు, నీ బిడ్డల యొక్క కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయిన పరిస్థితులు అవ్వచ్చు, అలాగే ఈ రోజున ఎటువంటి ఆర్థికంగా నువ్వు వెళ్తున్నావో తెలియదు, ఎలాంటి యొక్క అప్పులతో నువ్వు సమస్యలతో బాధపడుతున్నావో తెలియదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు దేవుని మీద విశ్వాసం ఉంచావా, దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. ఎట్టి సమస్య అయినా ఆయన విడిపించడం సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసముతో దేవుని వైపు చూడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆయన వైపు నువ్వు చూస్తే అబ్రహాము గురించి ఆలోచన చేయి. అబ్రహాముని దేవుడు ఎలాగా ఒంటరిగా ఉన్నవాడు పిలిచాడు, పెక్కు జనముగా చేశాడు. ఎంత ఆశీర్వదించాడు ఒంటరిగా. ఈరోజున నేను ఒంటరిగా ఉన్నామని అనుకుంటున్నావా, లేకపోతే బలహీనుడిని, చాలా బలహీనుడిని, లేగలేని స్థితిలో ఉన్నా, లేకపోతే అభివృద్ధి చెందలేని పరిస్థితిలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేస్తారు అనుకుంటున్నావా? సమస్తము చేయగల దేవుడు మన ప్రభు, సమస్తము చేయగల దేవుడు ఆయన. దేవుడు ఆయన లేనిది ఉన్నట్లుగా చేయగలడు, ఆయన నీచులను గనులుగా చేయగలడు, బలహీనల్ని బలవంతులుగా చేసే దేవుడు ఆయన. ఆయన సమస్తము చేసే దేవుడు. ఈరోజున విశ్వాసముతో నమ్మాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, అప్పుడు నీ జీవితంలో అద్భుతం దేవుడు చూస్తా కార్యం చూస్తాను నీ జీవితంలో. ప్రార్థన చేస్తావా ప్రతిరోజు? విశ్వాసం తరుగ్గలుగుతున్నావా? మరి అయ్యా చాలా రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరాలు గడిచిన మార్పు రాట్లు అంటున్నావా? దేవుడి కార్యాలు చేస్తాడు ఆయన. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. నీ నమ్మిక తప్పిపోకూడదు, విశ్వాసము తొలగిపోకూడదు, దేవుని కార్యాలు చూస్తావు. అందుకనే అబ్రహాం గురించి ఆలోచన చేయండి. తన దేశాన్ని, తన స్వజనల్ని, తన యొక్క ఇంటి వారిని అంతటిని కూడా విడిచిపెట్టాడు. చూడండి, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. తాను వెళ్ళిన చోటల్లో కూడా అతడు ఒక బలిపీఠం కట్టినాడు. బలిపీఠం అంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి అంటే విరిగి నలిగిన హృదయము. అక్కడ యెహోవా నామన బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేయటం జరిగింది. చూసారా, దేవుని యొక్క నామములో ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టినాడు. నీ కుటుంబంలో ఆ విరిగి నలిగినట్టుగా బలి ఉండాలి. దేవునికి ఆ అర్పణ, దేవునికి ఆ ప్రార్థన వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. దయచేసి అందరూ కూడా తల వంచుని మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఎటువంటి సమస్యలు ఉన్నారో, ఎటువంటి కష్టాలు ఉన్నారో, దేవుడి సమయంలో మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. నమ్మకముతో, విశ్వాసముతో ఏకీభవించిన అడిగినట్లయితే దేవుడి విషయంలో చేస్తాడు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయం అందు వాక్యం విన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచన చేయమన్నాం.
మీమన కన్న శరాన్ గురించి ఆలోచన చేయమన్నాం. పెక్కుమందిగా చేశావు, ఒంటరైనటువంటి వాడిని ఆశీర్వదించి పెక్కుమందిగా చేశావు నాయన. అబ్రహాము నమ్మి నిన్ను వెంబడించడం ద్వారా బహుగా ఆశీర్వదించాను ఆయన, బహుగా మీరు దీవించారు. ఆ విధంగా ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, కార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసమునందు ఉదయకాలమే 10:30 గంటలకు ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, బందెలదొడి సెంటర్, మొగల్రాజపురం, విజయవాడ 520010. మా ఫోన్ నంబర్ 9849140572.